ఇంకి అడ్డరాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు మేయర్ గారి మీద చిన్న చిన్న సాంకేతికమైన లోపాల వల్ల ఈ లోపాలు జరుగుతున్నాయి అది మంచి పద్ధతి కాదని తెలియజేశాం దాని ప్రకారం మనం చెప్తాం ఒకటి పదవి అనేది ఎవరికైనా సరే ఇది ఒకసారి అవకాశం వస్తుంది కొంతమందికి ఎక్కువసార్లు రావచ్చు కొంతమంది ఒకేసారి రావచ్చు పదవి అనేది ప్రజాసేవ కోసం వచ్చాం ప్రజాసేవకి అంకితమై పనిచేయాల్సిన అవసరం ఉంది ఇది రాజకీయ వ్యాపారం కాదు ఎక్కడే కాలంలో ఏం చేశాము ఎలా చేశామనేది ప్రధానం ఒక సమగ్రమైన అవగాహనతో నగరాన్ని అభివృద్ధి చేయాలి ఎందరో పెద్దలు ఇక్కడ ప్రకాశం పంతులు గారి దగ్గర నుంచి ఏబి నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి కోవిడ్ లింగరాజు గారు కానీ యేసుగారెడ్డి గారు కానీ అనేక మంది పెద్దలు ఇప్పటిదాకా పనిచేశారు అందరూ కూడా ఎంతో కొంత అభివృద్ధి చేయడం కోసం ఇప్పుడు చేశారు నాకున్న అవగాహనతో 30 సంవత్సరాలుగా అనుబంధం ఉన్న ఈ నగరపాలక సంస్థ ఒక అవగాహన ఏర్పాటు చేసుకున్నాను ఎక్కువగా కేంద్ర స్థాయి దాకా కూడా దాన్ని ఎంతవరకు సహాయం చేయడానికి వీలైతే అంతవరకు మాట సాయం కానీ లేక సలహాలు ఇచ్చి కానీ ఈ నగరాన్ని అభివృద్ధి చేయడంలో నా వంతు పాత్ర పోయించాను అందువల్ల ఈరోజు కూడా అనేక సమస్యల మీద వాళ్ళకి తెలియజెప్పాను ఏదైతే ప్రాథమిక లక్ష్యాలు ఉన్నాయో దోబీఘాట్లు కావచ్చు మార్కెట్లు కావచ్చు కబేళాలు కావచ్చు పార్కులు కావచ్చు ఏడా ప్రాంగణాలు అవన్నిటి మీద కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది ఆ వైపు కూడా దృష్టి సారించమని వాళ్ళందరికీ నేను చెప్పాను అడ్వైజ్ చేశాం చేస్తారు వాళ్ళందరూ కూడా యువతి యువకులు కొత్త వాళ్ళు రాజకీయాల కోసమే కార్పొరేషన్ని మనం వాదులాడుకుంటా కూర్చుంటే సమస్య పరిష్కారం కాదు అభివృద్ధిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి చాలా వరకు అదే లైన్లో అందరూ ఆలోచిస్తున్నారు ఎన్నికల దాకా పార్టీలు ఎన్నికల తర్వాత కలిసికట్టుగా అభివృద్ధి చేసుకున్నారు రాజకీయంగా ఎవరి సిద్ధాంతం వాళ్ళకుంటుంది ఎవరు విమర్శలు ఆడుకున్నా కూడా అభివృద్ధిలో అందరూ కలిసి పనిచేయాలని నా సూచనగా నేను చెప్పాను పొలిటికల్గా నేనే మాట్లాడలేదమ్మా సరే నాకు 5వ సారి నేను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను ప్రజలు అవకాశం ఇచ్చారు ఇవాళ సిద్ధాంతబద్ధంగానే ఉన్నాను ఎన్ని సంవత్సరాలుగా సిద్ధాంతబద్ధంగా ఒక కార్యాచరణ ముందుకు సాగుతాను ఇవాళ ఇక్కడే రావచ్చు రాకపోవచ్చు నేను ఇదే సభకు వస్తానా రానా అనేది కాలం నిర్ణయిస్తుంది పని చేస్తామని నాకు అలవాటు లేదు అభివృద్ధి అందరికీ తెలిసిందే రాష్ట్రంలోనూ నగరంలో కూడా నా విధానాలు అందరికీ తెలిసినవి అందువల్ల నేను ఒకటే చెప్పాను ఇవాళ వస్తాము రాకపోతాము కానీ ఇది శాశ్వతం అందుకని అందరికీ అడ్వైజ్ చేయడం కోసం చెప్పాను ఉద్వేగంగా నాకు ఉద్వేగం వచ్చింది ఎందుకంటే మనందరం పని చేయడం కోసం వ్యాపారం కొంతమంది పార్టీలు ఫిరాయించేవాళ్ళు పార్టీలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని సంపాదించేవాళ్ళు రాజకీయమే వృత్తిగా చేసేవాళ్ళు ఇవన్నీ నేను 30 సంవత్సరాల్లో ఏ ఒక్క చిన్న పని ఇక్కడ ప్రభుత్వంలో కానీ కార్పొరేషన్లో కానీ నేనేది నేను చేయను వ్యాపారం కోసం నేను వాడుకోలేదు లేకపోతే నేను ఎవరికోసమో తప్పుడు సలహాలు కూడా నేను చెప్పలేదు నా విధానమే అందరూ ఉండాలని కోరుకుంటాను అందువల్ల కొంతమంది రకరకాలుగా ఉంటారు సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అందరి దగ్గరికి బుజ్జగింపులు పంపించారు మీ దగ్గరికి అసలు ఎవరిని పంపలేదు సార్ అయ్యా ఇది నేను మాట్లాడలేదు నేను బుజ్జగింపుల కోసం లేకపోతే ఎవరో సంపాదింపులు రావాలనే కోసం నా విధానం ఏదో నేను పార్టీకి చెప్పాను పబ్లిక్గా చెప్పాను దానికోసం కాదమ్మా ఇవన్నీ అనవసరం ఎందుకంటే ఎవరో రావడం కోసం నేను చెప్పాను ఎవరి మెహర్బాన్ కోసం నేను చెప్పలేదు మాకు పార్టీకి సంబంధించి ప్రభుత్వం విధానాల మీద తమ్ముడు ఎవరు పట్టించుకోవాలి ఎందుకు పట్టించుకోవాలి ఎవరు పట్టు ఎందుకు పట్టించుకోవాలి నేను కోరుకోవట్లేదు నాకు ఏదైతే మొదటి నుంచి నిక్కచ్చిగా చెప్పడం అలవాటు నిజాయితీగా చెప్పడం అలవాటు అదే విధానంలో చెప్పాను అంతకుమించి ఎవరో రావాలి మీకెందుకు బాధ నాకు లేని బాధ మీకెందుకు నాకు ప్రజలు అవకాశం ఇచ్చారు పని చేస్తాను అవకాశం ఉన్నంతకాలం అవకాశం లేదు ఒక నమస్కారం పెట్టి నా పని నేను చేసుకుంటాను ఎవరు తమ్ముడు నేను పదవి కోసం ప్రధాన కార్యదర్శి రాజీనామా చేయను కార్యకర్తల యొక్క మనోభావాలు నాయకుల యొక్క మనోభావాలు చెప్పడం కోసం నేను అక్కడికి వెళ్ళి పనిచేసే పరిస్థితి ఉండదు కనుక నేను దానికి రాజీనామా ఇచ్చాను పార్టీకి నేను పెట్టిన మొక్క ఇది అందువల్ల నేనేమి తప్పు మాట్లాడలేదు ఎవరిని కించపరచాలన్న ఉద్దేశం అంతగా కాదు జరుగుతున్న పరిణామాల మీద ఇవాళ దాని మీద ఏమనుకుంటున్నారో ప్రజలు మీకు తెలుసు నాకు తెలుసు అందువల్ల ఎవరో రావాలి ఎవరో బుజ్జగించాలి ఎవరు బుజ్జగించాలి కేసీఆర్ గారు వచ్చి నన్ను బుజ్జగించాలా తమ్ముడు ఎవరు బుజ్జగించాలనో ఎవరు రావాలని నేను కోరుకుంటాను నా పని నేను చేస్తాను దర్శా నేను నా ప్రజా సమస్యల మీద రోజు వస్తారు సామాన్య ప్రజలవే నన్ను గెలిపిస్తూ వచ్చారు ఆ సామాన్య ప్రజల కోసమే నా జీవితాన్ని వెచ్చించాను ఎన్నో త్యాగాలు చేసాం ఆస్తులు పోయినా ఆరోగ్యాలు పోయినా పనిచేస్తాం అంతవరకు ఎవరి కోసమో పదవుల కోసమైతే ఎప్పుడో చెప్పాడు రామారావు గారు నాకు ఇచ్చిన గౌరవం ఏనాడు ఉపయోగించుకుంటే 100 కోట్లు సంపాదించి నాకున్న వ్యాపారాలే వదిలేసి నాకున్న అత్యధిక ఆదాయాలు వదులుకొని ఇవాళ ఆస్తులను నమ్ముకొని ప్రజల కోసం సేవ చేస్తున్నాం ఈ రోజుకి నా జేబులో రూపాయి ఖర్చు పెట్టి పార్టీని సేవ చేస్తూ ఉన్నాం అందువల్ల ఎవరికోసం కనుక్లూజన్ ఏమో తమ్ముడు నా పని నేను చేసుకుంటున్నాను కదా నీకు ఇస్తాం.